అందరికీ నమస్తే అండి. నారా లోకేష్ గారి పాదయాత్ర ప్రస్తుతం జరుగుతూ ఉంది. కుప్పం నియోజకవర్గంలో మొదటి రోజు తొలి రోజు ఆయన 8.5 కిలోమీటర్లు నడిస్తే రెండో రోజు దాదాపుగా 10 కిలోమీటర్ల దగ్గరలో నడిచారు. షెడ్యూల్ ప్రకారమే, ముందుగా నిర్ణయించుకున్న ప్రకారమే జరుగుతుంది. సో సరే, నేను ఈ వీడియో చేస్తున్నప్పటికైతే ఈరోజు పాదయాత్ర ఇంకా ముగియలేదు. బీసీల మీటింగ్ అది జరుగుతుంది కుల రవీంద్ర గారి ఆధ్వర్యంలో. అక్కడ బీసీస్ మీటింగ్ అది ఏర్పాటు చేశారు, అదంతా జరుగుతుంది. సరే, ఏంటనేది అప్డేట్స్ మళ్ళీ చూద్దాం. కానీ అయితే ఓవరాల్గా పాదయాత్రకు సంబంధించి చాలామంది ఓవరాల్ రివ్యూ చేయమని అడుగుతున్నారు. మన ఫాలోవర్స్ చాలామంది నాకు పాదయాత్ర నెగిటివా పాజిటివా రివ్యూ చెప్పండి, ఓవరాల్గా పాదయాత్ర ఈ టైంలో అవసరమా, నిన్న లోకేష్ గారి స్పీచ్ ఇలా చాలామంది అడుగుతున్నారు. సో అందుకే ఓవరాల్ రివ్యూ నా ఒపీనియన్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. పాదయాత్ర సక్సెస్సా ఫెయిల్యూరా అనేది ప్రస్తుతానికి మనకు అనవసరం. ఈ వీడియో వరకు నేను చెప్పాలనుకోవట్లా. మెయిన్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నారా లోకేష్ గారిలో మార్పు రావాలి. స్పీచ్ విషయంలో ఖచ్చితంగా మారాలి. ఆయన నిన్న స్పీచ్ నేను చాలా దగ్గరగా అబ్జర్వ్ చేశాను, చాలా స్పష్టంగా విన్నాను. సరే, నారా లోకేష్ గారి నుంచి కేసీఆర్ కేటీఆర్ లాంటి అద్భుతమైన స్పీచ్ ఆశించలేం. కేసీఆర్ గారు కేటీఆర్ గారు అద్భుతమైన స్పీచ్ వక్తలు. వాళ్ళు ఏదైనా సబ్జెక్ట్ మీద మాట్లాడారంటే అనర్గళంగా మాట్లాడుకొని వెళ్ళిపోతారు, లోకల్ ఇష్యూస్ ఎక్కువగా రైట్ చేస్తారు, ప్లస్ వాళ్ళ మాట కూడా వినసొంపుగా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు కూడా మంచి వక్త, వినాలనిపిస్తుంది, వినే కొద్దీ వినాలనిపిస్తుంది. కానీ చంద్రబాబు గారిలో ఆ స్పీచ్ టెక్నిక్, ఆ స్పీచ్ స్కిల్స్ కాస్త తక్కువే. కానీ చంద్రబాబు గారిలో ఉన్న సమర్థత, పరిపాలనా దక్షత ఆయన్ను ప్రజలకు దగ్గరగా చేశాయి. ఇక జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ విషయానికి వస్తే మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆయనకు స్పీచ్, జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్లో కొత్తదనం ఏమీ ఉండదు. కానీ ఆయన వాడే కొన్ని డైలాగులు ఉంటాయి చూసారా, అవి మాత్రం మాస్కి విపరీతంగా కనెక్ట్ అవుతాయి. ఆ డ్రామాటిక్గా సినిమాటిక్గా అది అబద్ధపు డైలాగ్ అయినా సరే అది మాస్క్ టచ్ అయిపోద్ది ఖచ్చితంగా. అది జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి వచ్చిన అలవాటు. పైగా ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయనకు మాత్రమే ఈ ప్రపంచంలో ఉన్న దాదాపుగా 800 కోట్ల మంది జనాభాలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమయ్యే ఎక్స్ప్రెషన్స్ ఆయన పెడతారు చూడండి. అలా పెట్టి ముఖ కవళికలు, హావభావాలు పెట్టి కొన్ని డైలాగులు పలుకుతారు, అవి చాలామందికి కనెక్ట్ అయిపోతాయి, ఒక వర్గానికి బాగా కనెక్ట్ అయిపోతాయి. సో అందుకే ఆయన స్పీచ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సిన పని లేదు. కానీ లోకేష్ గారి స్పీచ్, ఆయన మొదటిసారిగా జనంలోకి వస్తున్నారు. లోకేష్ గారు ఏమీ పాదయాత్ర ఇంతకుముందు చేయలేదు, బస్సు యాత్రలు చేయలేదు, రథయాత్రలు చేయలేదు, ఓదార్పు యాత్రలు చేయలేదు, ఏమీ చేయలే. సో ఆయన ఇంకా పాదయాత్ర మొదలుపెట్టారు కాబట్టి ప్రతిరోజు కూడా మాట్లాడాలి. నిన్న మాట్లాడిందే ఫస్ట్ కాదు, నిన్న మాట్లాడిందే లాస్ట్ కాదు, ప్రతిరోజు కూడా ఆయన ఇంకా మాట్లాడుతూనే ఉండాలి. ప్రతిరోజు కూడా ప్రజలకు ఎంత దగ్గరగా కనెక్ట్ అయ్యేలా ఆయన డైలాగులు కొడితే అంత మంచిది. కానీ అంత పస లేదు అనిపించింది. లోకేష్ గారి స్పీచ్ చాలా ఇంప్రూవ్ అవ్వాలి అనిపించింది. స్పీచ్లో పాయింట్లు, ఆయన ఎత్తుకున్న సబ్జెక్టులు చాలా మారాలి అనిపిస్తుంది అన్నమాట. అలాగే వర్డింగ్ కూడా, డెలివరీ కూడా, ద వే ఆఫ్ డెలివరీ, వర్డ్స్ డెలివరీ, వాక్య నిర్మాణం ఇవి కూడా కాస్త మారితే మంచిది. అర్ధంతరంగా ఎండ్ చేశాడు అంటే ఉన్నపలంగా ఆయన 39 సంవత్సరాల వయసులో ఇన్నాళ్ళు లేని తెలుగు ఇప్పుడు ఎక్కడ నేర్చుకోవాలంటే కష్టం. కానీ ప్రజల్లోకి వెళ్తున్నారు కాబట్టి ఉచ్చారణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, స్పీచ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలకు కనెక్ట్ అవుతుందా లేదా అనే విషయంలో ఫీడ్బ్యాక్స్ తెప్పించుకొని జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం పాదయాత్ర బోరు కొట్టేస్తుంది. ఈరోజు ఒకరోజు 2 రోజులు మాత్రమే అయింది, ఇంకా 400 రోజులు జనంలో ఉండాలి. 400 రోజులు జనంలో ఉండాలి, తిరగాలి అంటే 2-3 రోజులకు ఒకసారి కొత్త కొత్త పంధాలో మాటలు ఉండాలి, మాట తీరు ఉండాలి, కొత్త సబ్జెక్ట్ ఉండాలి, కొత్త కంటెంట్ ఉండాలి, కొత్త విషయాలు జనాలకు చెప్పగలగాలి. అలా కాకుండా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూనే ఉంటాను, ప్రజల్లో తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూనే ఉంటాను అంటే అది అయ్యే పని కాదు, పస తగ్గిపోద్ది. సో పాదయాత్ర అలా సోసోగా సాగిపోద్ది, ఎవరు పట్టించుకోరు. పైగా ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకో కీలకమైన విషయం ఉంది. పాదయాత్ర సక్సెస్ అయినా ఫెయిల్ అయినా తెలుగుదేశం పార్టీకి వనగూరే ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అంటే నా ఉద్దేశంలో ప్రస్తుతానికైతే ఏమీ ఉండబోవు. ఇప్పటికిప్పుడు పాదయాత్ర సక్సెస్ అయితే తెలుగుదేశం పార్టీకి 1 కోటి ఓట్లు ఎక్స్ట్రా వచ్చేస్తాయి లేదా 25 లక్షల ఓట్లు పడిపోతాయి అని ఇప్పుడే చెప్పలేం. ఏమైనా మైనస్ అవుతాయా అంటే నారా లోకేష్ గారిని ఆల్రెడీ ట్రోల్ చేయాల్సిన చేశారు, నెగిటివ్ ప్రాపగండా చేయాల్సిన చేశారు. కానీ
కాబట్టి ఆయన జనంలో తిరిగినంత మాత్రాన మైనస్ కూడా రాదు. సో ఆయన వలన కొత్తగా మైనస్ అవ్వకుండా ఉంటూ ఒక 5 లక్షల ఓట్లో 10 లక్షల ఓట్లో 25 లక్షల ఓట్లో తెలుగుదేశం పార్టీకి వనగూరే ప్రయోజనం ఉంటేనే ఆయన పాదయాత్ర చేయాలి. అలా రావాలి అంటే సబ్జెక్ట్ పెంచుకోవాలి, పస పెరగాలి, ఆయన స్పీచ్ జనాలకు మాస్కు కనెక్ట్ అయ్యేలా ఉండాలి. ఆయన యూత్కి సంబంధించి మాట్లాడితే యూత్ అందరూ కూడా ఖచ్చితంగా దాని మీద ఏకాగ్రతగా వినే అవకాశం ఉండాలి, దాని గురించి చెప్పుకోవాలి. ఇదిగో నిన్న లోకేష్ గారు మాట్లాడారు యూత్ మేనిఫెస్టో అన్నారు. సో అదేంటి అసలు యూత్ మేనిఫెస్టో మీద ఏమేమి చేయబోతున్నారు అనేది ఆ నెక్స్ట్ డే యూత్ సెర్చ్ చేయాలి. టీడీపీ యూత్ మేనిఫెస్టో ఏమిటని టీడీపీ వాళ్ళని అడగాలి. కానీ లోకేష్ గారు మాటల్లో యూత్ మేనిఫెస్టో అని చెప్పారు, కానీ దానిలో ఏం చేయదలుచుకున్నారో ఏంటనేది అయితే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మేబీ రాబోయే కాలంలో చేస్తారేమో. సో ఎనీవే పసలేదనేది వాస్తవం, కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే మంచిది. మేబీ నేను ఇలా చెప్పినందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నన్ను తిట్టొచ్చుగాక, కానీ ఇది మొదటి రోజే కదా, ఇంకా ముందున్నాయి ముసళ్ళ పండగ అనుకోవడానికి కూడా లేదు. ఆయన చాలామందితో చెప్పారు పాదయాత్ర మొదటి నుంచి, అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకున్నారు మొదటి రోజు నుంచే హైలైట్ అయిపోద్ది, మొదటి రోజు స్పీచ్లో హైలైట్ పాయింట్స్ ఉన్నాయి అది ఇది అని. కానీ మొదటి రోజు నాకైతే నా పర్సనల్ ఒపీనియన్ అయితే అంత అనిపించలేదు. ఈవెన్ రెండో రోజు ఈరోజు కూడా బీసీఎస్ మీటింగ్లో కూడా పెద్ద ఇంప్రూవ్ లేదు అని నేనైతే చెప్పగలను అన్నమాట. థ్యాంక్ యూ.